కొత్తగా పెళ్లి చేసుకున్న కొడుకుకు ఒక తల్లి చెప్పిన 5 ముఖ్య విషయాలు. ప్రతి తల్లి ఇలాగే చెప్పగలిగితే ప్రతి ఇల్లు కూడా శుభమే జరుగుతుంది. మొదటిది, నీ భార్యని ఎప్పుడు అమ్మతో పోల్చవద్దు. ఎందుకంటే మీ అమ్మకు 20 సంవత్సరాల అనుభవం ఉంది, నీ భార్యకు నీలాగే ఇది కొత్త అనుభవం. నిన్ను నేను ఎలా పెంచానో తనని వారి తల్లిదండ్రులు అలాగే పెంచి ఉంటారు కదా. తనకు అలవాటు అయ్యేదాకా నువ్వే మంచిగా చూసుకో. తప్పకుండా తను కూడా మంచి గృహిణిగా మంచి తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తుంది. రెండవది, నీ భార్యను ఒక మంచి స్నేహితురాలుగా భావించి అన్ని విషయాలను తనతో పంచుకో. నీ తల్లికి నిన్ను చూసుకోవటమే పని, నీవు మమ్మల్ని నీ భార్యని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరిద్దరూ ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకొని ప్రేమగా ఉండాలి. 3, నీతో సమానంగా తనని చూసుకో. నీ జీవితంలో నువ్వు తీసుకోబోయే నిర్ణయాలను ఆమెతో కూడా చర్చించి తీసుకో. నీ మంచి చెడులో నీకు జీవితాంతం తోడుగా తనే ఉంటుంది. ఇక 4వది, పుట్టింటి నుంచి వచ్చిన ఆ అమ్మాయికి ఇక్కడ పద్ధతులు అలవాట్లు కొత్తగా ఉంటాయి. తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. కాస్త మొహమాటంగా ఉండొచ్చు, నువ్వే తనకి తోడుగా ఉండి తన సంతోషంగా ఉండేటట్లు చెయ్యి. ఇక 5వది, నీ భార్యను మాకంటే ఎక్కువగా నువ్వే ప్రేమించాలి. ప్రేమించడానికి వయసుతో పని లేదు. చిన్న చిన్న సర్ప్రైజులు కానుకలు ఇచ్చి తనని సంతోషంగా ఉండేలా చూసుకో. వారాంతంలో బయటికి తీసుకొని వెళ్ళు. పుట్టింటికి తనతో కలిసి వెళ్ళు. నీలాంటి భర్త మాలాంటి అత్తమామలు లభించటం తన అదృష్టమని చెప్పుకునేలా మనం అందరం కూడా ప్రవర్తించాలి అని చెప్పి ప్రతి తల్లి కూడా కొడుకుకి పెళ్ళైన కొత్తలో చెప్తే ఏ ఇల్లు అయినా సరే అంతా శుభమే కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.